गत 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పై విడుదలవడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ పై విడుదలవడం పట్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తోడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో అన్యాయంగా చంద్రబాబును 52 రోజుల పాటు జైల్లో ఉంచిందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రజల ఆశీస్సులు దేవుని దీవెనలతో ఇప్పటికైనా చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని తీమాను వెలిబుచ్చారు. తామంతా ఆయన వెంటే నడుస్తామని పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చిందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా అన్నగారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే మధ్యంతర బెయిల్ మంజూరు కావడం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఈరోజు ఆ బెయిల్ ద్వారా మధ్యంతర బెయిల్ ద్వారా ఈరోజు వస్తూ ఉండడానికి అందరికి కూడా ఈ సందర్భంగా ఇన్ని రోజులు కష్టపడ్డ కార్యకర్తలకు నాయకులకు జనసేన పార్టీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన కోసం అనేక దేవాలయాల్లో పూజలు నిర్వహించి ఆయన యొక్క ఆరోగ్యం పైన కానీ ఆయన బెయిల్ పైన త్వరగా ఆ యొక్క దీని నుంచి బయటపడాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకెంతో సంతోషదాయకం. మా నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయట వస్తున్న సందర్భంగా అందరికి కూడా ఆయన కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ చంద్రన్న మళ్లీ ప్రజాజీవనంలో ముందుకన్నా ఇంకా ఎక్కువ దీంతో పాల్గొనాలని ఈ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కూడా కోరుకుంటా ఉన్నాం. జి నరసింహ యాదవ్ టీడీపీ. అక్రమంగా అరెస్టు చేసిన సందర్భం మనం చూసాం. ఈరోజు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన తాత్కాలిక బెయిల్ పైన ఈరోజు రావడం జరిగింది. ఆరోగ్య రీతిలో ఆయన ఏ విధంగా ఉన్నాడు ఇప్పుడే మనం చూసాం మీడియా ద్వారా కూడా. ఇక్కడ అంత ఇబ్బంది పడుతున్న వ్యక్తిని ఏ విధంగా ఇన్ని రోజులు ఉంచారో ఈరోజు ప్రభుత్వం అడుగడుగున కూడా అడ్డుకోవడం బెయిల్ వేసుకోవాలన్నా లేదా ఆ యొక్క యాక్టివిటీస్ ద్వారా దాన్ని రద్దు చేయాలి కూడా అడ్డుకొని ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారో మనం చూసాం. ఈరోజు తాత్కాలికంగా ఈరోజు బెయిలు రావడం ఈరోజే రాజమహేంద్రం ఆయన బయట వచ్చిన వెంటనే కూడా ప్రజలందరికీ కూడా ఏదైతే నేను ఇన్ని రోజులు ఉండి ఇంత సేవ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలోనే కాకుండా అదే విధంగా తెలంగాణలో కానీ అదే విధంగా కొత్త రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ప్రదేశాల్లో అందరూ బలపడుతున్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఈరోజు తిరుపతి పార్లమెంటు కార్యాలయం వద్ద ఇటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ఇరువురు కూడా ఆయన విడుదలైన సందర్భంగా మేమందరం కూడా బాణ సంఖ్య పేర్చి ఆయనకి తెలంగాణ కూడా ఈరోజు ఆయన ఆరోగ్యం కుదుటపడాలి ఇంకా మళ్ళీ ప్రజాసేవలో రావాలి. అదేవిధంగా రేపు సాయంత్రం తిరుపతికి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి ప్రజలందరూ కూడా ఘనంగా కూడా ఆయనకు అండగా ఉన్నామని స్వాగతం చెప్తా. అదేవిధంగా ఎల్లుండి ఏదైతే ఆయన ఇలవేల్పు దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకు బాసటగా నిలవాలని ఆయనకి ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు వాళ్ళ కేడర్ మొత్తం కూడా ఆయనకు బాసటగా నిలిచి నిన్న చిత్తూరు ఉమ్మడి జిల్లాలో సమన్వయ కమిటీ ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో సమన్వయ కమిటీలో మేమందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ఎంతైతే ఈ రాష్ట్రానికి దోపిడీ చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో లక్షల కోట్లు దోచేసిన వ్యక్తి బయట తిరుగుతా ఉన్నారు. ఈ రోజు హత్యలతో సంబంధం ఉన్న వ్యక్తులు బెయిల్ పైన ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయని వ్యక్తిని ఈరోజు ఈ 52 రోజులు అక్కడ కస్టడీలో ఉండడానికి తీవ్రంగా కూడా బాధించింది. తెలుగు ప్రజలందరూ కూడా దేశ విదేశాల వలన అందరూ కూడా ఆయనకు బాసటగా నిలిచారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా నాయకుడిని మొట్టమొదటిసారిగా ఈరోజు లైవ్ లో ఇక్కడ చూసి మేమంతా కూడా ఆనందపడ్డాం. ఆయన కంఠస్వరం మారింది. ఆయన దగ్గు ఏ విధంగా దగ్గుతూ ఉన్నారో కళ్ళను చూస్తే బాధేస్తుంది. కళ్ళన్నీ కూడా బ్లాక్ షేడ్ లో కళ్ళు వాపెక్కి ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం చూస్తామా. అయినా కూడా ప్రజలందరికీ ధైర్యం చెప్పి నేను మీ అందరి కోసం పనిచేస్తానని చెప్పిన హామీని ఈరోజు మేమందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేమందరూ కూడా ఈ ఉమ్మడి జిల్లాలో కానీ అందరూ కూడా పార్లమెంటు ప్రజలు అందరూ కూడా ఆయన ఈరోజు బయట వచ్చి రేపు ఈ జిల్లాలో ప్రజలు అందరూ కూడా ఘనంగా స్వాగతం చెప్తామని కూడా తెలియజేస్తాం.